Welcome to Dr. Roshan's Homeo Care. Cervical spondylosis, neck stiffness, medabhaganlo vipreetanga neppi raavadamu, ituvantivanni kuda manam cervical spondylosis yokka lakshanaluga cheptunnu untam. Idivarku rojullo ekkuga okay ante software employees lo ekkuga choose unde vaallam ani cheppevaallam. Kaani nijam cheppalante ippudu prathi okkallo kuda system meeda chese works ekkuvaipoyi. ఆఖరికి డాక్టర్స్ కూడా ఆన్ సిస్టమ్ వర్క్ చేసే ఆర్స్ ఎక్కువగా అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన నెక్ని మనకి తెలియకుండా ఒకే పొజిషన్లో చాలాసేపు ఉంచేస్తున్నాం. అలా ఉంచడం ద్వారా ఏమవుతుందంటే ఒక వేర్ అండ్ టేర్కి గురయ్యి మన ఈ వర్టిబ్రే ఏదైతే ఉందో, వర్టిబ్రేకి మధ్య నుండే డిస్క్ ఏదైతే ఉందో దాని లోపల ఒకలాంటి ఒక ద్రవ పదార్థం అనేది ఉంటుంది, అంటే ఒక లిక్విడ్ కంటెంట్ అనేది ఉంటుంది. ఈ వేర్ అండ్ టేర్ వల్ల ఏమవుతుందంటే మొత్తం ఆ లిక్విడ్ కంటెంట్ అంతా కూడా డీహైడ్రేట్ అయిపోయి ఆ డిస్క్ అయితే ప్రొలాప్స్ అవ్వడము లేదా డీజనరేట్ అవ్వడము అనేది మనం చూస్తున్నాం. ఎప్పుడైతే కండిషన్స్ ఉన్నాయో ఆ డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు కానీ డీజనరేట్ అయినప్పుడు కానీ పైన కింద ఉండే ఈ ఇంటర్వర్టిబ్రే ఏదైతే ఉందో, మనకి వర్టిబ్రే ఏదైతే ఉందో ఆ వర్టిబ్రే అనేది డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతూ ఉండడము, ఆ రాపిడ్కి ఒకలాంటి బోనీ స్పర్స్ అనేవి డెవలప్ అవుతూ ఉండడము, ఎక్స్ట్రా బోనీ గ్రోత్స్ అనేవి డెవలప్ అవుతూ ఉండడము, కొన్ని కొన్ని కండిషన్స్లో అక్కడి నుంచి బయటికి వచ్చే నర్వ్స్ అన్నీ కంప్రెస్ అవుతూ ఉండడము, నర్వ్ కంప్రెషన్స్ ఇటువంటివన్నీ కూడా మనం ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో చూస్తున్నాం. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళలో, తర్వాత పెయింట్స్ వేసే వాళ్ళలో, ఆర్ట్స్ చేసే వాళ్ళలో, స్టిచ్చింగ్ చేసే వాళ్ళలో, ఇటువంటి వాళ్ళందరిలో కూడా మనం ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాళ్ళు వాళ్ళకి తెలియకుండా ఆర్ట్స్ టుగెదర్ సిస్టమ్ ముందు వర్క్ చేయడం ద్వారా ఒకే యాంగిల్లో నెక్ని పొజిషన్ని ఫిక్స్ చేసినట్లయితే నెక్ అనేది చాలా ఆ వర్టిబ్రేలో ఈ చెప్పిన చేంజెస్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీని ద్వారా వాళ్ళకి విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది, అంటే మెడ నొప్పి రావడము, మెడ అనేది స్టిఫ్గా అయిపోతూ ఉండడము, ఫ్రీ మూమెంట్ లేకపోవడము. ఎలా చూడాలంటే వాళ్ళు ఒకవేళ లెఫ్ట్ సైడ్ చూడాలంటే వాళ్ళు నెక్ని తిప్పలేక టోటల్ బాడీని లెఫ్ట్ సైడ్కి తిప్పుతూ ఉండడము, ఇటువంటివన్నీ కూడా మనం లక్షణాలుగా చూస్తూ ఉంటాం. దీంతోపాటు ఇంకొన్ని కండిషన్స్లో ఎస్పెషల్లీ నర్వ్ కంప్రెస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ నర్వ్ కంప్రెస్ అయినప్పుడు వాళ్ళకి ఒకలాంటి తిమ్మిరి రావడము, పెయిన్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది, అంటే నెక్ భాగం నుంచి చేతుల్లోకి పెయిన్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. లాగుతూ ఉండడం అంటే ఒకలాంటి డ్రాయింగ్ పెయిన్తో పాటు తిమ్మిర్లు, మంటలు ఇటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. వీళ్ళకి జనరల్గా ఏం చెప్తా ఉంటే నెక్ ఎక్సర్సైజెస్ చేయమని చెప్తూ ఉంటాం. మేనేజ్మెంట్లో ఎవరికైతే ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యి ఉందో వాళ్ళల్లో మనము ఇంటర్నల్ రొటేషను, ఎక్స్టర్నల్ రొటేషను, నెక్ ఎక్సర్సైజెస్ చేయమని చెప్తాం. ఇటువంటివన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఫస్ట్ ఈ ఎక్కడైతే మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయో ఈ నెక్ స్టిఫ్నెస్ అనేది చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోన్స్ మనకి ఈ సర్వైకల్ ఏరియాలో మనకి 7 వెర్టిబ్రే ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ సర్వైకల్ రీజియన్లో స్పైన్లో ఉండే ఈ 24 వెర్టిబ్రేస్లో సర్వైకల్ భాగం అంటే మెడ భాగంలో చూసేవి 7 వెర్టిబ్రేస్ చూస్తాం. ఈ 7 వెర్టిబ్రేస్ మనకి ఏంటంటే ఆ బోన్స్ తోటి మనకి ఇంటర్వెర్టిబ్రల్ డిస్క్, ఫేసెడ్ జాయింట్స్, కార్టిలేజ్, తర్వాత మనకి లిగమెంట్స్, ఇవన్నీ కూడా అక్కడ స్ట్రక్చర్స్గా చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ డెవలప్ అవుతుందో ఈ లిగమెంట్స్ కూడా చాలా స్టిఫ్ అయిపోతాయి. అవి చాలా అంటే మనకి ఫ్రీ మూమెంట్ ఎలాస్టిక్గా ఉండాల్సిన కాస్త చాలా టైట్ అయిపోయి బిగుసుకుపోయినట్టు అవుతూ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో మనం ఎస్పెషల్లీ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో చూస్తాం కాబట్టి దీనికి చాలామంది ఫిజియోథెరపీతో పాటు కొన్ని కొన్నిసార్లు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటారు. నిజానికి హోమియో విషయానికి వచ్చినట్లయితే సర్వైకల్ స్పాండిలోసిస్కి చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. కేవలం స్టిఫ్నెస్, పెయిన్, తర్వాత ఇందాక చెప్పినట్టు పెయిన్ రేడియేట్ అవుతూ ఉండడము, తిమ్మెరలు, మంటలు, వీటితో పాటు ఇంకొన్ని కండిషన్స్లో వర్టిగో కూడా చూస్తూ ఉంటాం, తల తిప్పడం అనేది కూడా చూస్తుంటాం. వీటన్నిటికీ కూడా హోమియోలో చాలా చక్కటి పరిష్కారం ఉంది. మనం క్యాల్కేరియా ఫ్లోర్ అనే మెడిసిన్ ఇస్తాం. అది 200 పొటెన్సీలు తీసుకోమని చెప్తాం. 3 times a day 5 pills చెప్పని తీసుకోమని చెప్తాం. మార్నింగ్ 5 pills, ఆఫ్టర్నూన్ 5 pills, నైట్ 5 pills. ఇలా 3 times a day 5 pills చెప్పని తీసుకున్నట్లయితే ఒక 15 days పాటు వాడి స్టాప్ చేసి చూడండి. మీ నెక్ స్టిఫ్నెస్, నెక్ పెయిన్, తర్వాత ఏమాత్రం రేడియేట్ అవుతున్నా కూడా ఇమీడియట్గా కంట్రోల్లోకి వస్తుంది. అలాగే డిస్క్ బల్జ్ ఉన్నా, డిస్క్ డీజనరేట్ అయినా కూడా ఈ మెడిసిన్ చాలా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంటుంది. ఈ మెడిసిన్ తీసుకున్న తర్వాత కూడా మీకు ఎటువంటి రిలీఫ్ లేకపోతే దయచేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని కన్సల్ట్ అవ్వండి. మీకు పూర్తిగా క్యూర్ అవుతుంది. సో సర్వైకల్ స్పాండిలోసిస్కి ఈ మెడిసిన్తో పాటు మీరు ఈ చెప్పిన ఎక్సర్సైజెస్,
నెక్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి సర్వైకల్ స్పాండిలోసిస్కి, అవి కూడా చేసినట్లయితే, మీరు ఫిజియోథెరపీని కంటిన్యూ చేసినట్లయితే ఇమీడియట్గా మీకు రిలీఫ్ ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.